జీవి మనుగడ నీటిపై ఆధారపడి ఉంటుంది. నీటి లభ్యత ఉన్న చోట అభివృద్ధి వేగంగా జరుగుతుంది. 71% భూ ఉపరితలం నీటితోనే నిండి ఉంది. ఇందులో 3% మాత్రమే ఫ్రెష్ వాటర్. నీటి ప్రాముఖ్యత తెలుసుకొని నీటిని స్టోర్ చేయడానికి డ్యామ్స్ను నిర్మించారు. ఇండియాలో కల్లనై డ్యామ్ ఒక పురాతన ఆనకట్ట. దీనిని 2000 సంవత్సరాల క్రితమే తమిళనాడులోని తంజావూరులో కావేరీ నదిపై నిర్మించారు. ఈ వాటర్ డ్యామ్స్ కేవలం వాటర్ స్టోరేజ్కి మాత్రమే కాకుండా వరద నీటిని కంట్రోల్ చేయడానికి, ఇరిగేషన్కు, వినోదం, వాటర్ సప్లై, గ్రౌండ్ వాటర్ పెరుగుదలకు మరియు పవర్ జనరేషన్కు కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని దేశాలు డ్యామ్స్ ద్వారా నీటి యుద్ధాలే చేస్తున్నాయి. వాటర్ ద్వారా పవర్ జనరేషన్ అనేది 3 రకాలుగా ఉంటుంది. అవి ఇంపౌండ్మెంట్, డైవర్షన్, పంప్డ్ స్టోరేజ్. ఇంపౌండ్మెంట్, ఇందులో వాటర్ స్టోరేజ్ చేయడానికి డ్యామ్ను నిర్మిస్తారు. 2వది డైవర్షన్, ఇందులో వేగంగా పారే నది నుంచి ఒక కాలువ ద్వారా వాటర్ను డైవర్ట్ చేసుకొని టర్బైన్స్ను రొటేట్ చేస్తారు. 3వది పంప్డ్ స్టోరేజ్, ఇందులో వాటర్ను తక్కువ ఎత్తు నుంచి మోటార్ల ద్వారా ఎక్కువ ఎత్తు ఉన్న డ్యామ్కు పంప్ చేస్తారు. ఈ పంపింగ్ అనేది నాన్ పీక్ టైంలో సోలార్, విండ్ లాంటి పవర్ను యూజ్ చేసి చేస్తారు. అవసరమైనప్పుడు లేదా పీక్ టైంలో ఈ వాటర్ను యూజ్ చేసి ఎలక్ట్రిసిటీను జనరేట్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఒక వీడియో చేశాను, చూడగలరు. ఇప్పుడు హైడ్రో పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి కావలసిన రిక్వైర్మెంట్స్ గురించి తెలుసుకుందాం. హైడ్రో పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్కు ముఖ్యంగా 5 పాయింట్స్ను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అవి సైట్ సెలెక్షన్, గ్రిడ్ అండ్ రోడ్ కనెక్టివిటీ, ఇన్వెస్ట్మెంట్, కస్టమర్ మరియు కన్స్ట్రక్షన్. 1. సైట్ సెలెక్షన్. సోలార్కి సూర్యరశ్మి, విండ్ మిల్కు వీచే గాలి అవసరమైనట్లే హైడ్రో పవర్ ప్లాంట్కి సరిపడా వాటర్ కావాలి. అందుకే వీటిని నదులు, పెద్ద పెద్ద నీటి కాలువలకు దగ్గరగా నిర్మిస్తారు. నెక్స్ట్ ఫ్యాక్టర్, వాటర్ స్టోరేజ్ కెపాసిటీ. సంవత్సరం మొత్తం మీద నీటి లభ్యత ఒకేలా ఉండదు. కాబట్టి నీటిని వీలైనంత స్టోర్ చేయగలిగే కెపాసిటీ ఉంటే విద్యుత్ జనరేషన్కు ఎటువంటి అంతరాయం కలగదు. మరో ఫ్యాక్టర్, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ హెడ్, అంటే పవర్ హౌస్కు డ్యామ్లోని వాటర్ లెవెల్కు మధ్య ఉన్న హైట్ డిఫరెన్స్. ఎత్తు పెరిగే కొద్దీ వాటర్ ప్రెషర్ పెరిగి పవర్ జనరేషన్ అధికంగా జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్, టైప్ ఆఫ్ ల్యాండ్. అధికంగా నీటిని స్టోర్ చేస్తాం కాబట్టి ఈ స్ట్రెస్ను తట్టుకునే విధంగా ల్యాండ్ అనేది రాతితో కూడినదై ఉండాలి. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ ల్యాండ్. హైడ్రో పవర్ ప్లాంట్కు చాలా ల్యాండ్ అవసరమవుతుంది. కాబట్టి దీని కాస్ట్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మరో ఫ్యాక్టర్, ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్. ప్రాజెక్ట్ నిర్మాణం వలన పర్యావరణానికి, చుట్టూ పల్లెల్లో నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి లేదా వారికి పునరావాసం కలిగించవలసి ఉంటుంది. 2. గ్రిడ్ అండ్ రోడ్డు కనెక్టివిటీ. పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి కావలసిన సామాగ్రిని తరలించేందుకు రోడ్డు మార్గం తప్పనిసరి. కాబట్టి తగిన రోడ్డు ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే కొంత రోడ్ను నిర్మించుకోవాల్సి ఉంటుంది. గ్రిడ్ అవైలబిలిటీ లేదా లోడ్ సెంటర్కు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. డిస్టెన్స్ ఎక్కువయ్యే కొద్దీ లైన్ లెంత్ కూడా పెరుగుతుంది. తద్వారా లైన్ లాసెస్, మెయింటెనెన్స్, కాస్ట్ కూడా పెరుగుతాయి. పైగా కొండ ప్రాంతాల్లో టవర్స్ నిర్మాణం కొంత కష్టతరమైనది మరియు అధిక సమయం కావలసి ఉంటుంది. 3. టైమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. హైడ్రో పవర్ ప్లాంట్స్ అనేవి కొండ ప్రాంతాల్లో నిర్మిస్తారు. ఎటువంటి రోడ్డు మార్గం లేని చోట్ల కూడా టవర్స్ను నిర్మించుకోవలసి ఉంటుంది. డ్యామ్ స్టోరేజ్కు ఎక్కువగా ల్యాండ్ కావలసి ఉంటుంది. దీని కారణంగా పర్ మెగావాట్కు 7 to 9 crores వరకు ఖర్చు అవుతుంది. అదే సోలార్ పవర్ ప్లాంట్కు 3.5 to 4 crores, థర్మల్ పవర్ ప్లాంట్కు 4.5 to 5 crores పర్ మెగావాట్ ఖర్చు అవుతుంది. నిర్మాణ వ్యయంతో పాటు సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది. అప్రాక్సిమేట్గా హైడ్రో పవర్ ప్లాంట్కు 8 సంవత్సరాల వరకు సమయం పడుతుంది. ప్రభుత్వం మరియు అధికారులతో పనులు, పర్మిషన్స్ అంత తొందరగా జరగవు. కేరళలో పీడీ నాయర్ అనే పెద్ద ఆయన హైడ్రో పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలియజేస్తూ గతంలో ఒక వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడగలరు. 4. కస్టమర్. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనప్పటికీ పవర్ జనరేషన్కు కావలసిన నీరు ఉచితంగానే లభిస్తుంది. అంటే రన్నింగ్ కాస్ట్ థర్మల్ కన్నా చాలా తక్కువ. ఒకప్పుడు సెల్లింగ్ ప్రైస్ 7 to 8 rupees వరకు ఉండేది. కానీ ప్రస్తుతం 3 to 4 rupees పర్ యూనిట్ సేల్ చేస్తున్నారు. జనరేట్ చేసిన పవర్ను డిస్కామ్స్, పవర్ ఎక్స్చేంజెస్ IEX, PXIL ద్వారా సేల్ చేయవచ్చు. లేదా త్వరలో హిందుస్థాన్ పవర్ ఎక్స్చేంజ్ HPX కూడా రాబోతోంది. ఇది గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్, రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ మీద ట్రేడింగ్ చేయబోతోంది. లేదా బైలాటరల్ అగ్రిమెంట్స్ ద్వారా ఫ్యాక్టరీస్కు డైరెక్ట్గా సేల్ చేయవచ్చు.
పవర్ ప్రొడ్యూసర్ మరియు కన్స్యూమర్ ఒకరే అయితే ట్రాన్స్మిషన్ లైన్స్ను వాడుకున్నందుకు నెట్వర్క్ వీలింగ్ ఛార్జెస్ పర్ ఇయర్ పే చేస్తే సరిపోతుంది. 5 కన్స్ట్రక్షన్. అన్ని రకాల పర్మిషన్స్ నో అబ్జెక్షన్స్ పొందిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం స్టార్ట్ అవుతుంది. హైడ్రో పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ అనేది చాలా టఫ్ అండ్ రిస్క్ జాబ్, ఎందుకంటే వీటి నిర్మాణం నదులపై కొండల మధ్యలో జరుగుతుంది. కాబట్టి హైలీ టెక్నికల్ స్కిల్స్ ఉండే నిపుణులు ఇందులో వర్క్ చేస్తారు. డ్యామ్, ప్రెజర్ టన్నల్, సర్జ్ ట్యాంక్, వాల్ హౌస్, పెన్ స్టాక్, టర్బైన్, జనరేటర్, కంట్రోల్ ప్యానెల్స్, ట్రాన్స్ఫార్మర్స్, ట్రాన్స్మిషన్ టవర్స్ ముఖ్యమైనవి. వీటి ఎరెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత కమిషనింగ్ చేసి టెస్ట్ రన్ చేస్తారు. ప్లాంట్ ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్కు సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది.